ఇదా పచ్చి కొబ్బరి ఇది శనగపప్పు పచ్చి శనగపప్పు వేరుశనగపప్పు నువ్వులు నువ్వులు తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసి వేయించి పొడి కొట్టుకోవాలి ఇప్పుడు శనగపప్పు లక్ష్మి ఇందులో ఎండుమిర్చి కొబ్బరి వేరుశనగపప్పు నువ్వులు అన్ని వేసి వేయించేసాం వేరుశనగపప్పు కొబ్బరి నువ్వులు శనగపప్పు ఎండుమిర్చి ఉప్పు వేసిన ఇందాక వేయించేసాం కదా అది పొడి బాగా కాయ నిండా ఫుల్గా కోరాలి బాగా కాస్త ఎక్కువగానే కూరుకుంటే ఏదో ఒక్క కాయ వేసుకున్నా అన్నం మొత్తం తినొచ్చు అయిపోయినాయా కూరేసావాన్ని ఇది ఆవిరిలో కావాలి అంటే నేను స్టీమ్ ఇట్ అనే దాంట్లో కూడా చేస్తాను ఇది అదే టప్పర్ వేర్ ఐటమ్ ఒకటి స్టీమ్ ఇట్ అని ఉంటుంది కదా అప్పుడు ఆయిల్ అక్కర్లా ఇది కొంచెం ఆయిల్ వేస్తున్నాను